ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి. కడుపొస్తే నేను ఏమైనా బయట తలెత్తుకొని తిరుగుతానా? నేను దానికేముంది వాకింగ్ కాదు, డాక్టర్ దగ్గరికి పోదాము. రాకూడదు బ్రుక్స్, అరసకూడదు. ప్రెగ్నెంట్ మ్యాన్ దగ్గర అరసకూడదు, అరిస్తే మంచిది కాదు. సరేలే బాబి, దానైనా పోదాం, దానైనా డాక్టర్ దగ్గరికి. ఇదేదే ప్రెగ్నెన్సీ కిట్టివా? ఓకే, అంతే, మంచి పవర్ఫుల్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పక్కిన టైం ఎందుకు అడుగుతుందిలే లోపల? నా కూడా పక్కిన టైం ఏమైంది పెళ్ళామా? మళ్ళా ఎందుకు తెస్తారు? లేవరా మళ్ళీ ఎందుకు తెస్తారు? తుడుగునా కొడుకున్నట్టున్నావే. తుడుగూడా ఇడ బొక్క ఉంది చూడు. అలా ఎలా చెప్తావరా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు ఉండు చెప్తా. ఇప్పుడు దీంట్లో దాంట్లోకి పాస్ పోసేదా? దాంట్లోకి ఇద్దో చేస్తారులే బాబు. మూతలే పోసుకో. చాలు, కింద పెట్టి, ఇడ పెట్టి మూత. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. ఇడ పెట్టి నీట్గా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చాలా రెండు డ్రాప్లు. ఓకే, లెట్స్ వెయిట్. ఉరుకుతుంది. పెద్ద ప్లానింగ్. అత్తయ్యకి వెళ్ళి చూపిస్తా. పద్దు, కంగ్రాచులేషన్ పద్దు. ఫస్ట్ నా పార్టీ రా. స్వీట్ పద్దు, స్వీట్ నోరు తీపి చెయ్యి. చక్కెర మా ఇంటికి వారసుడు వస్తున్నాడు. బియాండ్ ది ఎక్స్‌పెక్టేషన్స్, లెట్స్ బిగిన్ ది షో. ఫాస్ట్ చేసినట్లయితే ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఉప్పు వస్తారా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందా. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. నువ్వు నిన్న మనసు అయితే నీకెందుకు వాడికి వెళ్ళ నువ్వు. అంతేగా,
పెట్టనా? ఉప్పు కోపం వస్తుంది అత్తయ్య. నాకైతే ఎంత వేసినా అనుకున్నావు? తూ నిన్న అడిగినందుకు కంట్రోల్ 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 అవ్వదు. ఏమవుతుంది నీతో? ఇవ్వలేవా? నీవే ఫ్రేమ్ కట్టించుకుంటావా ఇట్లా? ఓ నో, పాస్ అయింది. కాపాడంటావేమన్నా? పోయమ్మ నీకుందే కొడుకు కల్లా బిడ్డ కల్లా ఎవరైనా ఒకటే బుడు మీరే ఇస్తారా? ఇద్దరు కల్లా ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటే అట్లంతా ఏం లేదు. కొన్ని జాగ్రత్తలు చెప్తా. ఏమే 3 మంత్స్ వెళ్ళిపోయే వరకు, 5 మంత్స్ పడే వరకు వేడి వస్తువులు తినద్దు. నీకే వేడి వస్తుంది తినద్దు. ఏమి తిక్కది తిక్కబోకి? పరింకాయ తినద్దు అస్సలు ఎట్టి పరిస్థితిలో. అయ్యో పరింకాయ తినకూడదు. కూర్చుందిరా. ఏమేమి వేడో నువ్వులు తినద్దు. కాలు కింద పెట్టుకో. నువ్వులు తినద్దు. స్వీట్లు ఎక్కువ తినద్దు. ఎట్లా స్వీట్లు తినలే? నీకేమైనా మెంటలా క్రాకా? ఏమ్మా దర్బేసినా కొడుకు ఆ పాపకు చెప్తా అంటే జాగ్రత్తలు. నేను తినలే స్వీట్ అంటే ఏంది అంటే నువ్వు తింటే ఆ పాపకు పోతుందా? కరెక్ట్. ఇవన్నీ బరువులు ఎత్తకూడదు. బరువులు ఎత్తద్దు. మళ్ళీ బిందెలు ఎట్లా కింద నుండి మోసుకురాలి కదా. నేను ఎత్తుకొస్తాను. సరే లేదు చెప్పు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్రా ప్లీజ్. మీరు పైన ఉన్నారు ముందే. అవునులే. బిందెలు మొయ్యకూడదు. బిందెలు ఎత్తకూడదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా ఇవన్నీ చేయకూడదు. చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉండాలి. ఉంటాను. సున్నితంగా చూసుకో. చూసుకునే కొనిగేది క్లాసులు వీకేది తర్వాత అట్లా అన్ని చేయొద్దు. చేయండిలే. ఆ బాబు చెప్పినట్లు విను. వింటా. నాకు మెట్టు వచ్చేటట్టుంది. బాగా చూసుకో. బాగా అంటే చూసుకోనండి. నిన్ను చూసుకోలేరా? ఆ పాప నిండ మనిషి. నువ్వా నిండ మనిషి? ఏమన్నా ఏందని నువ్వు ఆ పాపకు నేను జాగ్రత్తలు చెప్తానంటే నన్ను బాగా చూసుకొని నేను ఎందుకు బాగా చూసుకుంటారు? అవి వెంటలా నీకే. విష్ణు బాగుంటే నేను బాగుంటా. విష్ణుతో పనిలే. నువ్వు బాగుండు. బాగుండు. ఇప్పుడు ఏందలే ఆ పాప తిక్కమోగం తెచ్చిపెట్టే చెయ్యి. కాదు మనం ఇప్పుడు కడుపు కాడు చోబెట్టి వింటే సౌండ్స్ వస్తాయా? ఇప్పుడే రావా? 4 మంత్స్ లో అయితే వస్తాయి. 4 మంత్స్? 4, 5. కొరదనం బాలదహ. ఏంది బాబీ? ఉండు ఉండు పాపా. ఏంది ఏంది చూడాలరా? అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడుగు. చూస్తుంది ఆ బాబు. నువ్వు చూడు. డాక్టర్ ఫోన్ చేసి చెప్పు. ఎవరు ఆడబెట్టి చూస్తాను? వసదిల్దానా? నువ్వు నిన్న మనిషి అయితే వాడికి పెడతాను మూతుకొండ పోయి. అవిలే తిక్కమోగందులే పాప. చెప్పుకోవట్లేదేమో. డాక్టర్ ఒక్కసారి ఏదో నా భార్యతో మాట్లాడండి డాక్టర్. అయితే వేడి వస్తువులు ఏం తినకూడదా? 3 మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి. నేనేం చెప్పింది? అయినా మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది సార్. ద ప్లానింగ్. అవును సార్. సరే సార్. డాక్టర్ ఫస్ట్ వచ్చేసి కష్టం అన్నాడు. ఎందుకంటే కొత్తగా ఇది న్యూ ప్రాజెక్ట్ అన్నమాట. బిజినెస్ కాదు అంటే ఇది. ఈ ప్రాజెక్ట్ పేరు జంబలకడి బొంబ ప్రాజెక్ట్ అన్నమాట. సో కొంచెం కష్టము అని అంది అన్నమాట. ఫస్ట్ జంబలకడి బొమ్మ అంటే పేరు ఊరికే అంట. కొంచెం అంటే దీనికి పర్మిషన్స్ కాబడతాయి అన్నమాట.
కొంచెం హ్యూమన్ రైట్స్ పర్మిషన్స్ మళ్ళా తర్వాత కడుపు వచ్చేకి. ఎందుకు చెప్తారు? మన ఇష్టం అది. అంతేగా మహిళా సంఘంతో పర్మిషన్ తీసుకోవాలా, మళ్ళా ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ తో పర్మిషన్ తీసుకోవాలా? ఎందుకు అవన్నీ? ఎందుకంటే ఇది ఇచ్చే న్యూ ప్రాజెక్ట్ అన్నమాట, ఇండియాకి కొత్తగా వచ్చింది. అట్లా కాదు, న్యూ ప్రాజెక్ట్ ఏంది అవన్నీ సోది చెప్తాను. ఎట్లా చెప్పాలబ్బా? టెన్షన్ తీసుకోకుండా కూల్ గా ఉంటావా? నువ్వు కాల్ సరిగ్గా కింద పెట్టు, సరిగ్గా కూర్చో. అప్పుడే సైజ్ కూడా డిఫరెంట్ అవుతుంది మన్నకి ఈ రోజుకి చూడు. ఏంది బాబి అంటే ఇప్పుడు నిండా మనిషి ఎవరు పద్దు కదా? మనిషి కదా, నిండా మనిషి అంటారు కానీ నిండా ఆడాయమ్మా అనే అనరు కదా. సో నిండా మనిషి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇలే, ఇప్పుడు పద్దు కదా ప్రెగ్నెంట్ అంటే. అయ్యో రామా, అంటే ఉంటే పోతే అయ్యేందిరా విష్ణు అత్తయ్య. ఏంట్రా విచిత్రంగా ఏమన్నా బయట తిరగల్లా లేదా నేను? ఇది కొత్త ప్రాజెక్ట్ అంటే పాప నేను నొప్పులు తినుకోకుండా కంటే సాలి అన్నట్టున్నావు నువ్వు. కాదు మాట్లు నీకే అర్థం కావడం లేదు. ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, జంబలకడి బొంబ ప్రాజెక్ట్ అనేసి వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు తాళి కట్టుకుని చీర కట్టుకోరా. తాళి చీర కాదు బుడుక్సు, సింపుల్ గా ఏం చేస్తారంటే నేను మొయ్యలేనని చెప్పి సంచి పెట్టినారు అన్నమాట. లోపల సంచి పెట్టినారు నాకు. కాదురా, నీ కడుపు వస్తే నేను ఏమైనా బయట తలెత్తుకొని తిరుగుతానా? నేను దానికేముంది తలెత్తుకో. మాట్లాడినావు కానీ మా డాక్టర్ అరచకూడదు అని చెప్పినాడు. ఎవరు నడుచకూడదు? నన్ను. నువ్వే మరుస్తానవా? నేను నడిచేస్తాంటే అదే నువ్వే నా మీద అరచకూడదు అని చెప్పిన. అరచకూడదు, బయట పోతే ఒట్టి మంచి కాదు, పరువు పోతుందిరా నాకు. నేను ఏమని సమాధానం చెప్పుకోలేరా జనాలకి? చెప్పమ్మా, జంబలకడి బొంబ ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. నాకు వద్దులే కానీ అట్లా సోదరులన్నీ అట్లా డైలాగ్ నాకు వద్దు. మీకు దండం పెడతాను, మీరు ఇద్దరు యాదన్నా ఎక్కడన్నా దూరంగా ఊరి పోండి, ఎక్కడన్నా ఊర్లో ఉండండిరా. వాళ్ళ అమ్మ కావాలంటే నేను సరుకులు, మీకు కాయగూరలు, మీకు ఏమేం కావాలో నేను సప్లై చేస్తారా? నేను వచ్చి ఇచ్చొస్తాంటారా? నువ్వు ఏందో నీ కడుపులో శ్రీమంతానికి కడుపులో ఏదో బయటపడే వరకు ఈ సగాలకి రావద్దంటారా? మీరిద్దరు శ్రీమంతం చేద్దామా? ఇక పాప చూడండి, మా తల్లి పాప ఏమనల్లమ్మా, పిచ్చి ముండనల్లో తిక్కు ముండనల్లో శాని ముండనల్లో నాకు చూడండి అయితే అప్పుడే బేబీ పెరుగుతా ఉంది. ఏంటి మమ్మీ ఎవడిడు? ఏందిరా కడుపు అంతలా ఉంది? ఇంకా ఇంప్లాంట్ చేసినారమ్మా వాళ్ళు. ఏం చేస్తారు తెలుసా, సంచి లాంటిది ఒకటి, గర్భసంచి లాంటిది నోట్లో నుండి కడుపులోకి పంపిస్తారు. కడుపులోకి పంపిస్తే అది రాను 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 ఇంకా బేబీ కూడా దాంట్లోనే ఫామ్ అయ్యి ఇంకా కడుపు అంతా ఇట్లా సేమ్ టు సేమ్. బిడ్డ అంతలా బిడ్డ ఎట్లా బయటకు వచ్చేది? అట్లా వచ్చేస్తుంది అమ్మా. ఎట్లా వస్తుంది అట్లా? అంటే నువ్వు ఏమైనా అట్లున్నావు అట్లనా? నువ్వు కోస్తారు బుడుక్సు, సిజరింగ్ చేస్తారు. మళ్ళీ అట్లా చెప్పు, అట్లా అంటే నాకు అంటే అట్లా అంటే కోసి తేడా అనేమో నాకు కూడా డౌట్ వచ్చింది. కోసి తీస్తారు. ఏంది కోసి తీస్తారా? నీ లోపల గర్భసంచి ఎత్తుంటుంది. పెట్టినారు బుడుక్సు, నోట్లో నుంచి పంపించినాం. నోట్లో నుంచి, నోట్లో నుంచి కాకుండా గుత్తలో నుంచి పంపిస్తారా? మా బూట్లు మాట్లాడకూడదు బుడుక్సు. అలా లేకుండా వా చెప్పేది. ఎట్లయితే ఏం బేబీ వస్తుందా లేదా? ఇంకా నాకు తిక్క రేగిద్దు. నా నేను ఏందో ఆ పాప ప్రెగ్నెంట్ ఏందిలేని నేనేందో ఆనందం పడి, నేనేదో ఆనందం పడిన అర్ధ నిమిషం కూడా కాకనే బాంబ్ వేస్తుంది.
కాళ్ళు నొప్పి శనకం దొత్తుతావా? చింతపండు తినాలనిపిస్తుంది, వస్తువులు పులుపు తినాలనిపిస్తుంది. ఆ తర్వాత నాకు ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అంటే సడన్ గా కోపం వస్తుంది, మళ్ళా సడన్ గా ఆనందం అవుతుంది. నువ్వు ఎట్లా తలకాయ ఎత్తుకొని తిరుగుతావు? మీ అమ్మలకి ఏం చెప్తావు? మీ వాళ్ళకి ఎట్లా చెప్తావు? అమ్మ నిన్నే అంటారు అమ్మ, నీకు సిగ్గులేదు కానీ మా వాళ్ళకి ఊరికి చెప్పమ్మా. ప్లాన్ ఏంటి తెలుసా? కడుపు ముందుకు వస్తే ఏం చేస్తావు? బయటికి పోము, ఎక్కడికి పోము, డెలివరీ అయిపోయే వరకు ఒక 9 మంత్స్ వీడియోస్ అంతా వీడియోలు ఉండవు, ఏం ఉండవు, అంతా కంప్లీట్ బ్రేక్ తీసుకుంటాము. బ్రేక్ తీసుకొని డైరెక్ట్ బేబీతో వస్తాము. బేబీ పద్దుకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఫోటోషూట్ వాళ్ళు కానీ మొన్న ఎందుకు అనుకుంటున్నావు మనతో ఫోటోషూట్ తీపించుకునేది వాళ్ళు? ఇప్పుడు చెప్పేది నేను డైరెక్ట్ బేబీ పట్టుకుంటాము, పద్దుకి మఫ్లర్ అది కడతాము, మఫ్లర్ కట్టి ఆ పాప పట్టుకొని వస్తే అందరూ ఆ పాపనే ప్రెగ్నెంట్ అనుకుంటారు. నన్ను ఎవరని అనుకుంటారు మనం చెప్తే తప్ప తెలియదు. ఏం చేయాలమ్మా, కలికాలంలో కలికలి ప్లాన్స్ అన్ని వేసుకోవాలి తప్పదు, లేదంటే అంతేగా. చేతులు తిక్కే డాక్టర్ చెప్పినాడు కదా. ఇదేంటి ఇదేంటి నువ్వు కాళ్ళు దిక్కుతావా? మా బుడుక్సు కాళ్ళు దిక్కుతావా? వారసుడు వారసుడు వస్తాడు. ఎవరికి తెలీదు బుడుక్సు, ఎవరికట్ట తెలుస్తుంది? ఎవరికి తెలీదు, ఎవరికి చెప్పాము? చూడరమ్మా, ఒక్కరు చూసినా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంట్లోనే ఉందామే? ఇంట్లోనే ఉంటామ్మా. ఏమోనైనా నాకైతే చాలా ఇంట్లోనే ఉంటామా? మీరే అన్ని తెచ్చారు. నేను ఎప్పుడు కని విని ఎదగనమ్మా తల్లో. వాకిలి బయటకు కూడా రాము, అట్లా కడపమాన్ బయటకు కూడా. ప్రెగ్నెంట్ మ్యాన్ కి సేవలు చేసుకుంటే మంచి పుణ్యం వస్తుంది బుక్స్. టోటల్గా వెళ్ళిపోతాము. రోజు వచ్చి సేవలు చేసుకో. సేవలు చేస్తా, పుణ్యం వస్తుంది. స్వీట్స్ తినాలనిపిస్తే అందరూ చేసి మనకి కుమ్ముతే ఇట్లా కుమ్మినారంటే గులాబ్ జామ్ లేకపోతాము. ఎందుకు కుమ్ముతారు? గులాబ్ జామ్ అయితా ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జంబలకడి బొమ్మ అనేసి ఉన్ని అట్లా కూర్చో. జంబలకడి బొమ్మ అనేసి ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. నాది ఏం లేదు బుడుక్సు, నోట్లో నుండి మింగిచ్చినారు అంతే. అట్లా ఊరికే మింగితే అది ఆటోమేటిక్ గా బేబీ వస్తుంది అన్నమాట, పెద్దగా అయ్యి నీట్ గా. ఇట్స్ న్యూ టెక్నాలజీ బుడుక్సు, ఫ్యూచర్ లో ఇట్లనే చాలా మంది అబ్బాయిలు అంతా ప్రెగ్నెన్సీ అవుతారు నెక్స్ట్ తెలుసా? ఏంది మా ఆనందంగా ఉండాల్సిన టైంలో నువ్వు ఇంత ముందే వారసుడు వస్తాడు అని ఆనంద పడుతుంది ఎగురుతుంది. మీరు ఇట్లా ఇది కొడతారని నాకేం తెలుసు? నెత్తిన రాళ్ళు వేస్తారని, నెత్తిన గుండె వేసినారు మీరు రాళ్ళు కూడా. నెత్తిన గుండె ఎందుకు వేసిన? బేబీని తెచ్చి కడుపులో పెట్టిన బాబెట్టినావులే, బో పెట్టినావు అని సుప్నాథ్ చూడక్క అన్నట్టు. వాడు ఎత్తేస్తున్నాడో నేను అడుగుతాను, తీపిచ్చేస్తాను ఫస్ట్ పద. ప్రెగ్నెంట్ మ్యాన్ దగ్గర వాడు వేసిన కొడుకే దట్ తీయల్లా, లేకుంటే వాడి మీద కేసు పెడతా. ఏం చెప్పమన్నా లే గుర్తుతా, వాడు ఎట్లా వేసినాడో అట్లా తీసేయల్లా వాడు, లేకుంటే వాడి మీద కేసు పెడతాను నేను. రా లే
రాకూడదు బ్రూక్స్, అరసకూడదు ప్రెగ్నెంట్ మ్యాన్ దగ్గర, అరసకూడదు, అరిస్తే మంచిది కాదు. సరేలే బాబి, దానైనా పదంధానైనా డాక్టర్ దగ్గరికి మీ కడుపులో ఉండేది ముండ మోపిస్తాను తీసి దానైనా చేతులతో ప్రేమగా చేతులు డాక్టర్ గారు ముండ ముందల్లా నీ కడుపులో దుస్సి పీకేస్తాను రాడ చేతులు పిలుచుకో. నేనేంది నీ పెళ్ళ ముత్తుతుంది, నేను వస్తాను లేలే. బాగా వచ్చింది కదా, నేను అట్లా ముట్టాను నాకు ఇష్టం లే, ఫస్ట్ తీపిచ్చుకుందిరా. ఏంది బ్రూక్స్ ఇంత పవర్ఫుల్ ఉంటే? 3 మంత్స్ మాట రాదా రాప్ప బంగారు, దానైనా అది తీపిచ్చి కొల్ల పెడదాము. వాడెవడో వేసినాడే, ఇది తీసి వాని కడుపులో పెడతా, వాని కడుపులో పెడతాందా మా. ఇప్పుడు ఒక లాజిక్ అడుగుతా చెప్పు, ఇప్పుడు లోపల ఉన్న బేబీని మనము చంపేది కరెక్టేనా? చంపనరా, నీకు తీసి వాని పెడతాం, వాళ్ళని డాక్టర్ గారిని దాంట్లో పెట్టి నువ్వే కానీ మాకు ఈ అప్ప బిడ్డని బొలబెట్టినావు, ఉడక పెడతావాలేవా ఒకలా బంగపోయే కొద్ది ప్రెగ్నెంట్ మ్యాన్. చూసినారులే, మేమంతా ప్రెగ్నెంట్ అయినాంలే, నీ అంత విచిత్రం మీరక్కలాగా చేయలే. ఎప్పుడు చూసిండు ప్రెగ్నెంట్ మ్యాన్ ని? రారా లే, బేబీ వస్తుంది పోతే పోయి పరువు. ఏంది ఆవులు ఇచ్చేది కూడా మెల్లి కావాలి, ఇలా మళ్ళా కష్టపడి మళ్ళా మీ ఆయన బర్ర బర్ర అనిపిస్తుంది అంటాడు, అవి ఎట్లా చేస్తావు? మెల్లిగా లేచిపోతా అన్నాడు. ఒరే 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 సన్యాసి మన్న లేచుడు పొట్ట ఎంతో చిన్నో. ఒరే రే నడుసద్దురా, నాకు నాకు చచ్చిపోదాం అనిపిస్తుందిరా, జీవితం ఇందే వ్యక్తి గుర్తుందిరా నాకు. ఏందిరా నా కళ్ళకి కనపడదు, నా కళ్ళకి గడపడద్దురా నువ్వు, నాకు అసహ్యం పుడుతుంది, విరక్తి పుడుతుందిరా నాకు నేను చూస్తాంటే. ఎందుకమ్మా జీవితం ఇందే విరక్తి పుడుతుంది, చచ్చిపోదాం అంటే ప్రెగ్నెన్సీ షర్ట్లు తీయండి. ప్రెగ్నెన్సీ ప్యాంట్స్ తీసుకొని వస్తే నేనా నీకు పుట్టగోసు కుడతాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే బేబీ షూట్కి కావాల్సింది. ఏమంతలా ఉంది పొట్ట? వచ్చేసింది మా తొందర తొందరగా వచ్చేస్తుంది. అంత బేబీ వారం 10 రోజుల్లో పెరిగిపోయి, 10 రోజుల్లో ఇంత వస్తుంది, 2 వారాలకి ఇంత వస్తుంది, 3 వారాలకి ఇంత వస్తుంది. ఫాస్ట్ పెరుగుతుంది బేబీ కూడా, 9 నెలలు పట్టదు. ఇప్పుడు ఎన్ని రోజులు తెలుసా, 3 మంత్స్లో బేబీ అంటుంది నీ ఒళ్ళో కూర్చొని. వాకింగ్ కూడా మేమిద్దరం పోతాము, ఈ ఏరియాలో మీ ఇళ్ళగాడే పోతాము. అమ్మయ్యా ఒరే ఒరే వద్దురా, నా పరువు, నా పరువు పోతుందిరా తల్లి. కానీ ఇది నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది మా, ఆనందం ఉంది ఒక పక్క, ఆశ్చర్యంగా ఉంది ఒక పక్క, వింతగా ఉంది ఒక పక్క, విడ్డూరంగా ఉంది. నీకెట్లుంది? నీ పెళ్ళానికే చెల్లప్ప. ఓయమ్మా నాయనా దిష్టి తగులుతుంది. అవమానాలు పల్లేను నేను మాట్లాడలేదు. అవమానాలు లేదా పోయి కడుపు తీపిచ్చుకొని రాపో. వద్దు నాయన, నాకు గిన్నీస్ బుక్ వద్దు, హైదరాబాద్ బుక్ వద్దు. మా అమ్మ ప్లాన్ వల్లనే ఇట్లా అయిందండి. సరిగ్గా నేర్చుకో లేకుంటే కూర్చో నాయన. ఇది ఒక్కర్రా నాయన, నా కళ్ళ ముందర కూడా కూర్చోద్దురా, అట్లా పోరా, పోకరు పోండి. ఏంది ఇది పంచాయతీ, పీతర్ పంచాయతీ అంతా తొక్కలో పంచాయతీ, పోరా పోలే లేకుండా 2 పదింకాయలు తినిసావు.
ఫలం కదలంటే పోతుందా? త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంట అయినా వాడు పలింకాయలు తిన్న ఆడిపోతుంది, ఎక్కడి నుంచి పోతుంది అది? అంతేగా ఈరోజు ఎంత వినరాని మా ఇది మా చండాలమైన ఇది మాటించు. ఏమి నా చోడు ఏం లేదు చెప్పు. ప్రెగ్నెన్సీ లేదు, ఏం లేదు, ఊరికే అట్లా తమాషకి. ప్రామిస్ ఏమీ లేదు గుడుక్సు, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. జస్ట్ ఊరికే అట్లా జస్ట్ ఫర్ ఫన్ అంతే. సరే నువ్వు చెప్పిన దానికి మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది టూ లైన్స్? ఆ టూ లైన్స్ ఎట్లా వచ్చిందంటే దానికి గులాబ్ జామ్ అయిపోతుంది. ఏంటి కొడతారు అత్తయ్య పనేది? సరే గానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ 100 రూపాయలు ఇస్తావు కదా? నాతో లేవు, నువ్వు నాకు 1000 రూపాయలు బాగున్నావు.